Hello everyone, welcome to Gamya Tutorials. Today topic problems on edges. Already part 1 complete chesanandi, idi part 2. Part 2 first watch chesina gane part 2 randi. Okay, we'll start. First question, important questions randi. Please subscribe, like it and share it. Meer subscribe chestene naaku inka videos cheya anipistundi. Okay, please oka sari meeku nachithene video like kotandi, nachapothe dislike kotandi. ओके प्लीज शेयर चेंज. ओके फर्स्ट क्वेश्चन, रानी वाज मैरिड 6 इयर्स एगो, इन प्रेजेंट हिज एज इज 6/5 एट द टाइम ऑफ हिज मैरिज, हर सन एज इज 1/12 टाइम्स ऑफ हर प्रेजेंट एज, फाइंड द प्रेजेंट एज ऑफ हर सन. क्वेश्चन ने अड़े 6 इयर्स एगो 6/5 ओके ऑफ हिज मैरिज, इप्पुडु हर सन एज इज 1/12 टाइम्स ऑफ हर प्रेजेंट एज, फाइंड द एज ऑफ हर सन. ओके सो मैं मैं ट्रिक तो चेद्दाम. ओके सो विल स्टार्ट. इदी मैरिज, इदी प्रेजेंट, इदी प्रेजेंट. ओके इदी प्रेजेंट 6 ఇయర్స్ ఏ. ఓకే వాడు క్వశ్చన్ ఏంటంటే ఇన్ ప్రెసెంట్ ఏజ్ 6/5 ఓకే 6/5 ఎట్లా రాసుకోవాలంటే ఇది పాస్ట్ అని ఇది ప్రెసెంట్ అని రాసుకోవాలి. ఓకే అప్పుడు 5 ఇక్కడ 6 ఇక్కడ. ఓకే అర్థమైందా? 6/5 ని ఇటు వేసుకోవాలి. సో మీకు ఇటు అర్థం కాకపోయినా సరే ఈ 5ని ఇటు మల్టిపుల్ చేసుకుంటే 5 ఇటు వెళ్ళిపోతుంది. ఓకే ఈ రెండు డిఫరెన్స్ ఎంత అండి? 1. సో ఎన్ని ఇయర్స్? 6 ఇయర్స్. ఓకే సో ప్రెజెంట్ ఇది కావాలి కాబట్టి ఈ ప్రెజెంట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఎంత అండి? 6 × 6 = 36. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సన్ ఏజ్ కావాలి కాబట్టి ఈ 36ని ఇట్లా వేసుకొని 1/12 క్యాన్సిల్ చేసి ఎంత? 3 ఇయర్స్. 3 ఇయర్స్. ఓకే ఇది ట్రిక్. ఓకే ప్లీజ్ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సీత వాజ్ మ్యారీడ్ 7 ఇయర్స్ ఎగో. ఓకే ఇన్ ప్రెజెంట్ ఏజ్ ఈస్ 5/4 ఆఫ్ హిస్ ఏజ్, ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ మ్యారేజ్ హర్ సన్ ఏజ్ ఈస్ 1/7 టైమ్ ఆఫ్ హర్ ప్రెజెంట్ ఏజ్, ఫైన్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ హర్ సన్. ఓకే సేమ్ ఏం చేయాలండి? సీత సన్. ఓకే 5/4 కాబట్టి ఇది పాస్ట్ కింద తీసుకుంది. సీత మ్యారేజ్ ఎప్పుడు? 4 ఇయర్స్ అనుకున్నాం, ఇది 5 ఇయర్స్ అనుకున్నాం. ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 1. ఎన్ని ఇయర్స్ ఏగో? 7 ఇయర్స్. వచ్చిన దాన్ని దీన్ని మల్టిప్లై చేయండి. 5 × 7 = 35. సన్ ఎంత అని ఇచ్చింది క్వశ్చన్? 1/7 × 35. సన్ ఏజ్ ఎంత అండి? 5 ఇయర్స్. ఓకే ఇది ఆన్సర్. ఓకే సీత మ్యారేజ్ అయ్యేటప్పుడు 7 ఇయర్స్. ఇది ప్రెజెంట్. ఓకే సీత అప్పుడు మ్యారేజ్ టైంలో 4 ఇయర్స్, ఇప్పుడు ప్రెజెంట్లో 5 ఇయర్స్. అలా చేసుకుంటే సమ్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బిఫోర్ 6 ఇయర్స్ రేషియో ఆఫ్ ఏజ్ కునాల్ అండ్ రోహిత్,
before 6 years, ratio of age Kunal and Rohit. Kunal and Rohit. Entani 6 years before ante back. 6 years enta 8:5. The ratio of the age will be 9:7. 9:7. Okay. What is the percentage of Rohit? ఈ డిఫరెన్స్ ఎంత ఉందండి? 2. ఈ డిఫరెన్స్ 3. ఓకే, వచ్చిన దాన్ని మనం ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అని చెప్తే, ఇక్కడ ఈ రెండు సమానం లేవు కాబట్టి, ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 1 వచ్చింది కాబట్టి. అంతేకాని పార్ట్ 1 చూసినా కానీ పార్ట్ 2 చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో మళ్ళీ చెప్తాను చూడండి. బిఫోర్ 6 ఇయర్స్ కునాల్ అండ్ రోహిత్ ఎంత అండి రేషియో? 8:5. ఓకే, ఆఫ్టర్ 5 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్ ది రేషియో యూ బి ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇది 6, ఇది 5. ఓకే, ది రేషియో ఆఫ్ దేర్ ఏజ్ విల్ బి 9:7. ఓకే, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. ఈ డిఫరెన్స్ ఎంత అండి? 2. ఈ డిఫరెన్స్ 1. ఓకే, ఈ డిఫరెన్స్ 1. ఈ రెండు సమానం లేవు కాబట్టి మనం సమానం చేసుకోవాలి. ఈ రెండు సమానం లేవు. సో ఈ రెండు మనం సమానం ఎలా చేసుకోవాలి అని నేను ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఓకే, ఫస్ట్ ఈ రెండు డిఫరెన్స్ చూడండి ఎంత? 2. ఈ 2ని ఇక్కడ మల్టిప్లై చేయండి. 2 8 16, 2 5 10. ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఎంత అండి? 3. ఈ 3ని ఇక్కడ మల్టిప్లై చేయండి. 3 9 27, 37 21. ఇప్పుడు ఈ డిఫరెంట్, ఈ డిఫరెంట్ సేమే కదా. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఈ 11 ఇయర్స్, ఇప్పుడు ఈ 6 ఇయర్స్ బిఫోర్ ప్రెజెంట్ ఏది కావాలి కదా, అంటే 6 ఇయర్స్ వెనక్కి 6 ఇయర్స్ ముందు మనం ఏం చేయాలి అంటే రెండు యాడ్ చేసుకోవాలి. 6 5 11 5 11. ఈ 11, ఈ 11 క్యాన్సిల్. ప్రజెంటేజ్ అడిగాడు కాబట్టి మనం మేబీ ఇదైనా తీసుకోవచ్చు, లేదంటే ఇదైనా తీసుకోవాలి. ఇది తీసుకుంటే -5 చేయాలి, ఇది తీసుకుంటే +6 చేయాలి. ఓకే, సో మన ప్రజెంటేజ్ ఇడు కునాలు, ఇడు రోహిత్. సో కునాల్ వచ్చి 16 + 6 ఎంత అండి? 22. ఇన్ కేస్ ఇట్ని తీసుకుందాం అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు ఒకటి. 27 - 5 ఎంత? 22. మనం ఇట్లా తీసుకుంటే మైనస్ చేయాలి, ఇటు తీసుకుంటే ప్లస్ చేయాలి. ఓకే, ఇది కునాల్. అది ఇప్పుడు రోజు రోహిత్ అడిగాడు కాబట్టి రోహిత్ ప్రజెంటేజ్ ఎంత? 10 + 6, దట్ ఈస్ ఈక్వల్ టు 16 ఇయర్స్. అలాగేనా? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టెన్ ఇయర్స్ ఎగో ఏజ్ ఆఫ్ ఫాదర్ ఇస్ 3 times టు హిస్ సన్. ఓకే, ఇన్ ప్రెజెంట్ ఫాదర్ ఏజ్ ఇస్ 2 times ఆఫ్ హిస్ సన్. ఫైండ్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. ఓకే, సో విల్ స్టార్ట్ ఫాదర్ అండ్ సన్. 10 ఇయర్స్ ఎగో, 10 ఇయర్స్ ఎగో. ఎగో అంటే పాస్ట్ కదండి. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో పార్ట్ 1లో చెప్పాను, అందుకని పార్ట్ 1 ఎవరు చూడలేదు, పార్ట్ 1 చూడండి. 3 ఫాదర్ 3 times అంటే ఫాదర్ 3 సన్ 1. ఓకే,
ప్రెజెంట్ ఏజ్ ఫాదర్ ఏజ్ ఇస్ 2 times అంటే ఇది ప్రెజెంట్ 2 times ఆర్ హిస్ సన్ ఓకే ఫైండ్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఓకే సో ఈ డిఫరెంట్ ఎంతండి 0 సో ఈ డిఫరెన్స్ డిఫరెంట్ 1 సో ఈ రెండు సేమ్ రావట్లేదు కాబట్టి మనం సేమ్ చేసుకుందాం ఇది 1 ఇది 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి 1 3 3 2 2 4 2 1 2 సో ఇప్పుడు ఈ డిఫరెంట్ సేమ్ సో 1 వచ్చి 10 years ప్రెజెంట్ ఏజ్ ఇస్ ఫాదర్ వచ్చి 4 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 40 అదే సన్ అడిగితే 2 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇది ఆన్సర్ సో ట్రిక్ నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం The ratio between the present age of P and Q is 3:4. Okay. P and Q. 3:4. Respectively. 4 years ins. And 4 years taravata. Q will be 5 years older than P. Okay. What is the present age of A? 4 years ins and na. 4 years ago అన్న మీకు మీకు మీ బ్రదర్కి ఇప్పుడు ఒక 2 years గ్యాప్ ఉందనుకోండి ఆఫ్టర్ 10 years తర్వాత కూడా మీ ఇద్దరికి 2 ఇయర్సే గ్యాప్ ఉండేది అవునా ఏ సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలు బ్యాక్ వెళ్ళినా ఎన్ని సంవత్సరాలు ముందుకెళ్ళినా సరే ఒక బ్రదరు ఒక సమ్ సిస్టర్ ఉన్నారనుకోండి ఒక ఏజ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ పుట్టినప్పుడు ఎంత గ్యాప్ ఉందో 10 ఇయర్స్ తర్వాత కానీ 10 ఇయర్స్ ఎగువ అయినా కానీ ఎప్పుడైనా సరే సేమే ఉంటుంది దాంట్లో మనకి మార్పు ఉండదు ఓకే క్వశ్చన్ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇస్తాడు ఓకే 5 ఇయర్స్ ఎల్డర్ అన్నట్టు ఓకే సో ఈ డిఫరెన్స్ చూసుకోండి ఎంత 1 వచ్చి 5 వాట్ ఈస్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ పి పి ప్రెజెంటేజ్ వచ్చి దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి 3 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 years అదే క్యూ అడిగితే 4 × 5 ఈజ్ ఈక్వల్ టు 20 years అది సంగతి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ది రేషియో బిట్వీన్ పి అండ్ క్యూ ఈజ్ 4:7 పి అండ్ క్యూ ఈజ్ 4:13 హెన్స్ క్యూ విల్ బి 12 ఇయర్స్ ఓల్డర్ దెన్ పి ప్రీవియస్ నేను ఎలా చెప్పానో సేమ్ క్వశ్చన్ ఇది కూడా అంతే ఓకే 13 ఇయర్స్ ఉండండి 15 ఇయర్స్ ఉండండి మీ ఇద్దరు మీ బ్రదర్ కానీ మీ సిస్టర్ కానీ మీ ఇద్దరు గ్యాప్ ఎన్ని సంవత్సరాలైనా కానీ ఎన్ని సంవత్సరాలు వెనక కానీ మీ ఏజ్ సేమే ఉంటుంది గ్యాప్ ఏమీ చేంజ్ రాదు ఓకే సో మనం ఇక్కడ చూడాలి ఇది ఎంత గ్యాప్ ఉంది 3 అక్కడ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు 12 ఇయర్స్ సో ఈ 3ని ఈ దాంతో ఎన్ని టేబుల్ పోతుందో చూడండి 4తో పోతుంది కదా ఓకే ఇప్పుడు వాడు ఏమడిగాడు వాట్ ఈజ్ ద పి ప్రెజెంటేజ్ పి ప్రెజెంట్ ఎంత కావాలంటే 4 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇయర్స్ సో ఈ 4ని వచ్చిన దాంతో మల్టిప్లై చేస్తే అదే ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం At present, the sum of the ages of A, B, and C is 150 years. Whereas 10 years ago, the ratio of their age was 5:4:3. Find the ratio of their ages 10 years hence. Okay, this is important questions. Sunday, నేను క్వశ్చన్స్ అన్ని మోడల్ పేపర్స్ అన్ని అన్ని చోట్ల చూసి మరీ పిక్ చేసి మీకోసం నేను చేస్తున్నాను
మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం సబ్స్క్రైబ్ మాత్రమే, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. మీరు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే నా వీడియోస్ నాకు వీస్ ఎక్కువ వస్తాయి, అలాగనే మిగతా ఇతరులకు కూడా వీడియోస్ చూసి సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. ఓకే, సో క్వశ్చన్ చూద్దాం. ఎట్ ప్రజెంట్ ది సమ్ ఆఫ్ ఏజ్ సమ్ ఏ బి అండ్ సి. సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత అండి? 150 ఇయర్స్. ఓకే, వేర్ యాజ్ 10 ఇయర్స్ ఏగో. ఓకే, 10 ఇయర్స్ ఏగో రేషియో ఎంత అండి? 5:4:3. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, 10 ఇయర్స్ ఏగో అంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే, 10 ఇయర్స్ ఏగో అంటే -10 చేసేద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ ఎంత మెంబర్స్ ఉన్నారండి? 10 ఇయర్స్ ఏగో అంటే వీడికి ఓ 10 ఇయర్స్ తగ్గుతుంది, వీడికి 10 ఇయర్స్, వీడికి 10 ఇయర్స్ అంటే 30 మనం మైనస్ చేయాలి. సో మనం ప్రాబ్లమ్ని ఇలా చేసుకుంటే ఈజీగా అవుతుంది. ఓకే, ప్రాబ్లమ్ని మనం ఇలా చేసుకోవాలి, కింద నుంచి పైకి వెళ్దాం. 150 ఇయర్స్లో -30 చేస్తే వచ్చేది 120. ఓకే, సో ఇప్పుడు 5:4:3. 5+4 9, 9+3 12, మనకు వచ్చింది 120. ఓకే, ఇది క్యాన్సిల్ మనం చేసుకుంటే 10 టేబుల్ పోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు వాడు ఫైండ్ ది రేషియో ఆఫ్ ది ఏజెస్ 10 ఇయర్స్ హిన్స్ అని అడిగాడు. 10 ఇయర్ హిన్స్, హిన్స్ అనగానే 10 ఇయర్స్ తర్వాత. ఓకే, అంటే మనం ప్రెజెంట్లోకి రావాలి, ప్రెజెంట్ నుంచిన తర్వాత మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు 5 × 10 ఎంత అండి? వచ్చిందాన్ని ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఓకే, 5 × 10 = 50, 10 × 4 = 40, 10 × 3 = 30. ఓకే, ఇది ఎక్కడ వరకు వచ్చాం? ఇక్కడ వరకు వచ్చామా? ఇప్పుడు మనం 10 ఇక్కడికి రావాలంటే మళ్ళీ 10 యాడ్ చేసుకోవాలి. మన ప్రాబ్లం కోసం మనం ఏం చేసాం? ఇక్కడ -30 చేసాం. సో మళ్ళీ తిరిగి రావాలి ఇక్కడికి. ఇక్కడ ప్రెజెంట్లోకి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇంకో 10 యాడ్ చేయాలి. ఓకే, ఇది కొంచెం రఫ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చామండి, 50 40 30. ఇది ఎక్కడది? ఇక్కడది. సో మనం ప్రెజెంట్లోకి రావాలంటే మళ్ళీ 10 అన్ని చోట యాడ్ చేయాలి కదా. 10 10 10. ఓకే, అంటే ఇది 60, ఇది 50, ఇది 40. ఓకే, ఇక్కడ వరకు ప్రెజెంట్లోకి వచ్చాం, అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆఫ్టర్ 10 ఇయర్స్, 10 ఇయర్స్ హిన్స్ అన్నాడు. 10 ఇయర్స్ హిన్స్ అనగానే మనం క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి, ఎందుకంటే మనం చేసే సిల్లీ థింగ్స్ వల్ల మనం 1 మార్క్ లాస్ అయిపోతాం. ఓకే, మనం కష్టపడి పెట్టిన మార్క్స్, కష్టపడి చేసిన అన్నీ ఒక్కొక్క దెబ్బకి ఎగిరిపోతూ ఉంటాయి. ఓకే, జాగ్రత్తగా క్వశ్చన్ 2 సార్లు చదువుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకోసమే. ఫైండ్ ది ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్, 10 ఇయర్స్ హిన్స్, 10 ఇయర్ హిన్స్ హిన్స్ అని మీకు మళ్ళీ మళ్ళీ చెప్ అప్పుడు 10 ఇయర్స్ యాడ్ చేయాలి. అన్ని చోట యాడ్ చేస్తే 70 60 అండ్ 50. ఓకే, ఇప్పుడు దీని రేషియో తీసుకోవాలి. రేషియో తీసుకోవాలంటే వాడు ఏమడిగాడు? రేషియో అడిగాడు, చూసారా లేదా? 0 0 క్యాన్సిల్ చేసుకోండి, ఇంకా దీంతో ఏం క్యాన్సిల్ కావు. సో ఆన్సర్ వచ్చి 7:6:9. ఓకే, ఇది ఆన్సర్. సో మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఇంకోసారి చూడండి. చిన్న సిల్లీ మిస్టేక్స్ మనం చేస్తాం, అది చేయకుండా ఉండటానికే 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ మ్యాన్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు.
ఓకే, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి అంత ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకోసం తీసుకొచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ప్లీజ్ డోంట్ బెల్ ఐకాన్ ఫర్గెట్ చేయకండి. బెల్ ఐకాన్ నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసింది మీకు, నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేస్తే మీకే ఫస్ట్ వస్తుంది. ఓకే, నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ ఎన్టీపీసీ కానీ ఎస్ఎస్సీ కానీ ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మీరు చేయాల్సిన హెల్ప్ నాకు ఒకటి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో క్వశ్చన్లోకి పోదాం. దేర్ ఆర్ టోటల్ 600 స్టూడెంట్స్. ఓకే, ఎన్ని స్టూడెంట్స్? 600 స్టూడెంట్స్. ఓకే, ఇన్ ఏ స్కూల్ యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ ఇస్ 12 ఇయర్స్ అండ్ గర్ల్స్ ఇస్ 11 ఇయర్స్, విచ్ యావరేజ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇస్ 11 ఇయర్స్ అండ్ 9 మంత్స్, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్. సో దీనికి ట్రిక్స్ మనం ఎట్లా అంటే మిక్సర్ అండ్ ఎలిగేషన్ దాన్ని బట్టి మనం చేయాలి. మిక్సర్ ఎలిగేషన్ అంటే ఆ చాప్టర్ మీకు చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు దాని గురించి మీకు చెప్పి టైం వేస్ట్ చేయడం నాకు అవసరం లేదు. ఓకే, కాస్ట్ ప్రైస్, చీపర్ ప్రైస్, మిక్సర్ ప్రైస్ అని ఉంటుంది. అది నెక్స్ట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నేను చెప్తాను. జస్ట్ మనం ఇక్కడ ఏం కావాల్సింది, మనకి ఓవరాల్గా మన సమ్ ఆన్సర్ తెలియదు అంతే. వీళ్ళు చూద్దాం, ఇక్కడ బాయ్సా, బాయ్స్ ఎంత ఇచ్చాడు? 12 ఇయర్స్. నెక్స్ట్ ఎవరు ఇచ్చాడు? గర్ల్స్ ఇచ్చాడా? ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? వీళ్ళ ఆల్ స్టూడెంట్ యావరేజ్ ఇచ్చాడా? ఓకే, ఎంత ఇచ్చాడు? 11 ఇయర్స్ 9 మంత్స్. ఓకే, సో మిక్సర్ రేషన్ ఏంటంటే ఇలా వచ్చిన దాన్ని ఇక్కడి నుంచి తీసేయాలి, ఇక్కడి నుంచి ఇది తీసేయాలి, హయ్యర్ వాల్యూ నుంచి స్మాలర్ వాల్యూ తీసేయాలి. ఓకే, సో 11 నుంచి 11.9 మంత్స్లో అంటే 9 మంత్సే కదా. ఇక్కడ 12 నుంచి 11.9 మంత్స్ తీసేస్తే ఇంకా మిగతా 3 మంత్సే కదా. సో 3 మంత్స్. ఓకే, ఇది మనం ఇక్కడి నుంచి తీసేస్తే, ఇది ఇక్కడి నుంచి తీసేస్తే వచ్చిందని మనం చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ దాంట్లో ఏమన్నా క్యాన్సిలేషన్ అవుతుందో లేదో చూసుకుందాం. 3 1 3 3 3 9. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ రెండు యాడ్ చేస్తే టోటల్ 4. వాడిచ్చిన దాంట్లో ఎన్ని స్టూడెంట్స్? 600. ఓకే, దీంతో ఏ టేబుల్ పోతుందో చూడండి, 150తో పోతుంది. ఓకే, సో ఇప్పుడు మన ఏం అడిగాడు? ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ అడిగాడు. ఓకే, గర్ల్స్ కావాలి కాబట్టి ఈ 150 వేసుకొని గర్ల్స్లో ఎంతమంది ఉన్నారో చూడండి. 1 ఈ 1 వేస్తే 150 స్టూడెంట్స్. అదే బాయ్స్ అడిగితే 150 × 3 450. ఇది మిక్సర్ ఎలిగేషన్తో మనం ఈజీగా సాల్వ్ చేసుకో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఇస్ 7 ఇయర్స్ ఓల్డర్ దెన్ బి, 4 ఇయర్స్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ ఏ విల్ బి హాఫ్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ బి, హౌ మచ్ విల్ ది సమ్ ఆఫ్ ది కరెంట్ ఏజ్? సో ఏ అండ్ బి విల్ డిఫరెన్స్ 7 ఇయర్స్. ఓకే, 4 ఇయర్స్ ఆఫ్టర్, 4 ఇయర్స్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ ఏ విల్ బి హాఫ్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ బి. అప్పుడు ఏ వచ్చి 2, బి వచ్చి 1. ఇలా తీసుకుంటే మన సమ్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో 2కి హాఫ్, బి హాఫ్లోనే ఉంది కాబట్టి, సో ఏ వచ్చి 2, బి వచ్చి 1. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం డిఫరెన్స్ చూడాలి, డిఫరెన్స్ 1. 1 క్వశ్చన్లో ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 7 ఇయర్స్ ఇచ్చాడు. ఓకే, సో మనం ఏ ఎంత ఫస్ట్ చూద్దాం. ఏ వచ్చి 7 × 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 14. ఇది ఎప్పుడు? ఆఫ్టర్ 4 ఇయర్స్. ఇప్పుడు మనం ప్రజెంట్లోకి రావాలంటే
ఇప్పుడు ఇది ఆఫ్టర్ కాబట్టి ఇక్కడ మైనస్ 4 చేయాలి అప్పుడు 10 ఇయర్స్ అది బి అయితే 7 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 4 ఇది 3 ఈ మైనస్ 4 ఎందుకు తీసుకున్నామంటే మన క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడు ఆఫ్టర్ 4 ఇయర్స్ అన్నాడు సో మనం ఆఫ్టర్ నుంచి మనం కరెంట్లోకి రావాలి కరెంట్లో అంటే ప్రెజెంట్లోకి రావాలి ప్రెజెంట్లో రావాలంటే మైనస్ 4 చేయాలి ఓకే ఇప్పుడు సమ్ అడిగాడు ఏబి వచ్చి సమ్ ఎంత 10 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇయర్స్ ఇది ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం The average age of 8 men increased by 2 years. Average 8 men increase. Average అనగానే ప్రతి మనిషికి ఇంక్రీస్ అవుతున్నట్టు లెక్క ఓకే సో మనం ఏం చేయాలంటే 8 men increase by 2 years అంటే 8 men into 2 years that is equal to 16. ఓకే When two of them whose age is 21 and 23 were replaced by two new men. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండుని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 444. ఈ వచ్చిన దాన్ని మనం మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఎంత వస్తుంది 60. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ టూ మెంబర్ యావరేజ్ ఆఫ్ టూ మెన్ అన్నాడు కాబట్టి 60/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 సో మన యావరేజ్ అనగానే వాడు ఇచ్చిన దాన్ని మల్టిపుల్ చేసుకోవాలి సో ఈ 8 × 2 వచ్చి 16 సో టూ ఆఫ్ దెమ్ హూస్ ఏజ్ ఇస్ 21 and 23 సో మనం ఈ రెండు కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు వచ్చిన యాడ్ ప్లస్ ఈ యాడ్ చేసుకొని డివైడ్ బై వాడు ఎన్ని మెంబర్స్ అయ్యాడు టూ న్యూ మెంబర్స్ అయ్యాడు సో యావరేజ్ అనగానే మనం డివైడ్ బై 2 చేసుకొని చేసేయాలి టూ మెంబర్స్ అడిగాడు కాబట్టి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫాదర్ ఈజ్ ఏజ్డ్ 3 టైమ్స్ మోర్ ఆఫ్ హిస్ సన్ రోహిత్ ఆఫ్టర్ 8 ఇయర్స్ హీ వుడ్ బి 2.5 ఆఫ్ ది రోహిత్ ఏజ్ ఆఫ్టర్ ఫర్దర్ 8 ఇయర్స్ హౌ మెనీ టైమ్స్ వుడ్ హీ బి ది రోహిత్ ఏజ్ సో ఫాదర్ అండ్ సన్ 3 times more or 4 times more 5 times more అంటే ఎప్పుడైనా మోర్ అని వస్తే వాడు ఇచ్చిన క్వశ్చన్కి మనం ఒకటి యాడ్ చేసుకోవాలి ఓకే అప్పుడు మనం 4 వేసుకోవాలి అప్పుడు ఫాదర్ 4 సన్ 1 అవుతుంది ఓకే ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ ఓకే ఆఫ్టర్ 8 ఇయర్స్ హీ వుడ్ బి 2.5 రోహిత్ ఏజ్ అంటే ఫాదరు సన్ కన్నా 2.5 ఏజ్ ఎక్కువ ఉన్నాడు సో మనం ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేయాలో చూద్దాం 2.5ని మనం 2 × 4 4 + 1 5 సో 5/2 అవునా సో ఆ 5/2ని మనం ఇక్కడ వేసుకుందాం సో ఈ 5/2ని ఈ 2ని ఇటు పంపిద్దాం ఓకే అప్పుడు 5 ఇక్కడ ఉంటుంది 2 ఇక్కడ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం 1 ఉందా ఈ డిఫరెన్స్ 1 ఉందా సో సరిపోయింది డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు మనం ఇంకేం చేయాల్సింది సో ఈ దీనికి 8 ఇయర్స్ తర్వాత ఎంత ఇంక్రీస్ అవుతుంది 1 ఇంక్రీస్ అవుతుంది కదా సో వాడు ఏం అడిగాడు ఫర్దర్ 8 ఇయర్స్ అడిగాడు కదా సో ఆల్రెడీ ఇక్కడ 8 ఇయర్స్ ఉంది ఇంకో ఫర్దర్ 8 ఇయర్స్ కాబట్టి ఇంకో 8 ఇయర్స్ యాడ్ చేసుకుంది ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 1 వేసుకుందాం ఇక్కడ 1 వేసుకుందాం సో ఈ 1ని
ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇక్కడ 6 ఇక్కడ 3 సరిపోయింది కదా ఇక్కడ 1 డిఫరెన్స్ 1 ఇక్కడ డిఫరెన్స్ 1 ఇక్కడ డిఫరెన్స్ 1 ఇక్కడ 1 సో దీనికి దీనికి ఎన్ని రెట్లు హౌ మెనీ టైమ్స్ అన్నాడు అంటే 2 టైమ్స్ 3 2 6 లేదంటే 3 1 చేద్ది 2 టైమ్స్ ఎక్కువ ఉన్నాడు ఆన్సర్ 2 టైమ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫాదర్ ఈజ్ 3 టైమ్స్ మోర్ ఏజ్ దెన్ హిస్ డాటర్ ఇఫ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ హీ వుడ్ బి 3 టైమ్స్ ఆఫ్ డాటర్ ఏజ్ దెన్ ఫర్దర్ ఆఫ్టర్ 5 ఇయర్స్ హౌ మెనీ టైమ్స్ హీ వుడ్ బి హిస్ డాటర్ ఏజ్ సో ఫాదర్ అండ్ డాటర్ 3 టైమ్స్ మోర్ 3 టైమ్స్ మోర్ అంటే మనం ఒకటి యాడ్ చేసుకోవాలి అంటే 4 అప్పుడు డాటర్ ఏజ్ వచ్చి ఇఫ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆఫ్టర్ 5 ఇయర్స్ హీ వుడ్ బి 3 టైమ్స్ 3 టైమ్స్ అన్నాడు 3 టైమ్స్ మోర్ అని చెప్పలేదు 3 టైమ్స్ అన్నాడు సో 3 డాటర్ 1 దెన్ ఫర్దర్ ఆఫ్టర్ 5 ఇయర్స్ హౌ మెనీ టైమ్ హీ వుడ్ బి ద డాటర్ ఏజ్ సో మనం కనుక్కోవాలి సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ డిఫరెన్స్ ఈ డిఫరెన్స్ చెక్ చేయాలి ఈ డిఫరెన్స్ 0 ఈ డిఫరెన్స్ 1 సో ఈ రెండు సమానాలు లేవు కదా సో మనం సమానం చేసుకోవాలి ఓకే సో ఎలా చేయాలో అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో చెప్పాను మళ్ళీ ఇంకోసారి స్పీడ్గా చేసేది ఓకే ఇది 2 ఇది 3 ఓకే 2 4 జా 8 2 1 జా 2 3 3 జా 9 3 1 జా 3 ఇక్కడ నుంచి 5 ఇయర్స్ ఓకే సో ఇప్పుడు మనం డిఫరెన్స్ చూసుకుందాం ఇది 1 ఇది 1 సో ఇప్పుడు మనకి 5 ఇయర్స్ వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్కి ఈ 1 1 డిఫరెంట్ సో ఇప్పుడు 1 వేసుకుందాం సో డిఫరెన్స్ 1 కదా అంటే 9 ప్లస్ 1 10 3 మరియు 4 సరిపోయింది కదా సో క్యాన్సిలేషన్ చేసుకుందాం 2 2 జా 4 2 5 జా 10 ఇప్పుడు దీనికి దీనికి ఎంత అండి 2.5 టైమ్స్ ఆన్సర్ ఇది 2.5 ఎక్కువ ఉంది సో ఇది ప్రాబ్లమ్ వన్ ఏజెస్ ఓకే సో ఇప్పటి వరకు చెప్పిన డౌట్స్ ఏమైనా ఉన్నా మీకు అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో నాకు అడగండి నేను మళ్ళీ వీడియో డౌట్ సెక్షన్ చేసి మీకు క్లారిటీ ఇస్తాను సో ప్లీజ్ నేను వీడియోస్ చేస్తున్నాను మీకు అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు కూడా ఇంకో వీడియోస్ చేయాలనిపిస్తుంది ఓకే నేను ఎంత చేసినా నాకు వీస్ రాక షేర్ చేయక సబ్స్క్రైబ్ లేకుండా నేను వీడియోస్ చేయించడం అన్నా సరే నాకు టైం వేస్ట్ ఓకే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్